జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటంలో భాగస్వామ్యులు కావాలని చెప్పి, ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో ఆయనతో పాటు మనం కూడా అడుగు కలపాలని చెప్పి, నిన్న ఆయన చేపట్టినటువంటి జయ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు వేలాది మందిగా స్వచ్ఛందంగా, ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా, జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కాంక్షించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిన్న ఆ సభలో భాగస్వాములు అయ్యారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీ ద్వారా హృదయపూర్వకంగా వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నటువంటి మాటలు చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు మరొకసారి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోమని, 5 కోట్ల మంది ప్రజల తాలూకు ఆత్మగౌరవాన్ని ఈరోజు ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి కార్యక్రమాన్ని కూడా గుర్తు చేసినటువంటి సందర్భాలు మనం నేను చూసాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలను కూడా నిలబెట్టుకోవాలని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ద్వారా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు మనందరం చూసాం. ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ రాష్ట్రానికి చెందినటువంటి అభివృద్ధి కోసం చర్చించేది సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు. స్పెషల్ అసిస్టెన్స్ అనేది ఈ రాష్ట్రానికి ఇస్తామని మాట చెప్పినప్పుడు ఈ రాష్ట్రానికి చెందినటువంటి చీఫ్ సెక్రటరీ అందులో ఉండరు, ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఫైనాన్షియల్ సెక్రటరీ ఆ సమావేశంలో ఉండరు, ఈ రాష్ట్రానికి చెందినటువంటి మహా మేధావిగా చెప్పుకునేటువంటి యనమల రామకృష్ణ గారు కనీసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ రోజు ఢిల్లీ వెళ్ళి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని కాపాడేదానికి మీరు ఎక్కడా కూడా పాలు పంచుకున్నటువంటి సందర్భాలు ఉండవు, కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మాత్రం మీకు ఎక్కడ లేనటువంటి కోపం వచ్చేస్తుంది. నిజంగా విశాఖపట్నానికి రైల్వే జోన్ తీసుకురావడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకం పోరాటం చేస్తుందో మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ చెందినటువంటి నగరంలో ఉన్నటువంటి నాయకులు విశాఖపట్నానికి రైల్వే జోన్ తీసుకురావడంలో విఫలం అయితే మాత్రం మిమ్మల్ని బికినీ వేసి ఊరిలో ఊరేగించేటువంటి సమయం వస్తుంది అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం పోరాటం చేస్తా ఉన్నాం. నిన్న కదిలి వచ్చినటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానీకం కానీ, ముఖ్యంగా విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి ప్రజానీకం, కేవలం ఈ మన భవిష్యత్తు కోసం కదిలి వచ్చినటువంటి ప్రజానీకం స్వచ్ఛందంగా వచ్చి నిన్న జరిగినటువంటి ఆ భారీ బహిరంగ సభలో పాల్గొని వారి తాలూకా పూర్తి మద్దతును కూడా ఈ పోరాటంలో అందరికీ తెలియజేశారు.